దగ్గర షేప్ రౌండ్, చంక సరిగా వచ్చిందా లేదా అని వేసి చూశాను, కరెక్ట్గా వచ్చింది. మెడ దగ్గర కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కత్తిరి మొనతోటే కట్ చేయాలి. నేను గీసుకున్న కడకే కట్ చేస్తున్నాను చూడండి, అలా అయితే ఖర్చులు ఎక్కువ రావు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది టిప్గా చాలా సులభమైన పద్ధతిలో. ఇప్పుడు షేప్ ముక్ తీస్తున్నానండి. షేప్ ముక్ ఎప్పుడు కూడా మధ్యలోకి తీసుకోవాలండి. కొలత రెండు పాతకు వచ్చింది, అది బ్యాక్ పార్ట్ నుంచి కింద లైన్ గీసాను, అక్కడి నుంచి కాకుండా పైనుంచి తీసానండి. 2 ఇంచుల ఖర్చు కాకుండా తీశాను. అది ఫ్రంట్ పార్ట్ వేస్తున్నానండి. ఆ 2 ఇంచులు షేప్ ముక్ వస్తుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్, ఇప్పుడు షేప్ ముక్ అతుక్కోవడం కోసం నాకు ఖర్చు ఉండడం కోసం 1/2 ఇంచ్ తీసాను కింద సైడ్ ఒక లైన్ స్కేల్తో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, అది సమానంగా మనం కట్టుకునేటప్పుడు ఎలా వస్తుందో షేప్ అలాగే పెట్టి చూడండి. ఒక డాట్ గీసుకోండి, కిందకు ఒక డాటు, అక్కడ క్రాస్ వస్తుంది, దాన్ని ఒక షేప్తో తీసుకోండి. కట్ చేస్తున్న విధంగా చూడండి. కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీదకి వేసి చూస్తానండి. నేను చూపించినట్టుగా కొలత వచ్చిందో లేదో చూద్దరు కానీ, అది కూడా గుంట తీస్తానండి. ఇందాక హ్యాండ్స్కి తీసాం కదా గుంట, అలాగే ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఉంటుంది. షోల్డర్ దగ్గర కట్ చేయకూడదు, ఓన్లీ చంకలోనే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు డాట్స్, ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పడతాం కదండి కుచ్చు రావడానికి లోపల షేప్కి, అది 2 ఇంచెస్ ఉందండి. ఒక పాతికి కలుపుకుని ఒక 2 ఇంచులేమో కచ్చుకుంచుకోవాలి కదండి పట్టుకోవడానికి. ఇది సెంటర్ పాయింట్. బ్యాక్ పార్ట్ మీద వేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఆ మిగిలిన క్లాత్కి షేప్ ముక్ తీసుకోవాలి. బార్డర్ గీసిందేమో లోపల ఖర్చుకు వెళ్తుందండి బ్యాక్ పార్ట్కి మడతకి. షేప్ ముక్క మడత పెట్టుకోవాలి, అది కూడా స్ట్రైట్లో ఉండాలి చూసుకోండి. ఓన్లీ ఫ్రంట్ క్లాత్ ఒకటే మాత్రమే క్రాస్ వేసుకోవాలి మనం, తనవన్నీ స్ట్రైట్ పీస్లే ఉంటాయండి. 9 ఇంచులు పెట్టాను కొచ్చుకుంటుందని, ఇది ఒక 2.5. అక్కడికి వెళ్ళేటప్పటికి 3.5 రావాలండి క్రాస్, ఎక్కువ తీసుకున్నాం కదా ఇందాక అక్కడ గుంట తీసాం కాబట్టి. ఫ్రంట్ షేప్ కోసం క్రాస్ బెల్ట్ అండి ఇది. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నది లైనింగ్, ఇప్పుడు వచ్చేసి మెయిన్ శారీ బ్లౌజ్ అండి ఇది, బ్లౌజ్ పీసు. రెండు వైపుల బార్డర్ ఇచ్చాడు కానీ డిజైన్ తిరగబడుతుందని నేను ఒకవైపే వేసుకున్నాను, మీరు రెండు వైపులా కూడా వేసుకోవచ్చు చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మామూలుగా కట్ చేయడమే సింపుల్ ఇది, ఎందుకంటే మనం లైనింగ్ ఒక్కటే కొలతలతో తీసుకోవాలండి. మెయిన్ పార్ట్ మామూలుగానే వస్తుంది, మనం సరిపెట్టుకుని కుట్టుకుంటూ ఉండొచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టడానికి విలువగా ఉంటుంది ఇది. బ్యాక్ పార్ట్ మళ్ళీ స్ట్రైట్, డిజైన్ కూడా స్ట్రైట్ ఉంటుంది చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉందని కట్ చేస్తున్నాను నేను. క్లాత్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మెయిన్ షీటు అది తర్వాత మనం అతికిన తర్వాత కట్ చేసుకోవచ్చు, తక్కువ రాకుండా మాత్రం కట్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఇది క్రాస్ డిజైన్ కూడా క్రాస్లో వస్తుంది చూడండి,
ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే క్రాస్లో యూజ్ చేయాలి. అది క్లాత్ ఇలా క్రాస్ వస్తుంది, సాగుతుంది. కొంచెం పెద్ద వయసు వాళ్ళు స్ట్రైట్గా వేసుకోవచ్చండి, వాళ్ళకి షేప్ కదా వద్దు అంటారు. ఇంట్లో బడ్జెట్ తక్కువగా మనం కుట్టుకోవచ్చు ఇది. ఇప్పుడు కొత్త వాళ్ళకి నేర్చుకునే విధంగా మాత్రమే చేశాను వీడియోని. ఇది సింప్లీ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వీడియోలో కొంచెం కష్టమైనవి కూడా ఉంటాయి, అందులో చూపిస్తాను. మోడల్ ఉంటాయి, డిజైన్ ఉంటాయి. ఈ బ్యాక్ పార్ట్కి ముక్క ఎలా అతుక్కోవాలో కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీలైతే షేర్ చేయండి, లైక్.